తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల్ని మొత్తం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 99.99% ఎటువంటి భూ సమస్యలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. కానీ ఆ ధరణి పోర్టల్ వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. కానీ ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక సాంకేతికపరమైన కమిటీ కానీ ఒక సాంకేతికపరమైన సిస్టమ్ కానీ లేకపోవడం వల్ల మాత్రం ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ రైతులందరూ కూడా ఉమ్మనల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ, అదేవిధంగా కలెక్టర్ 3 కలెక్టరేట్ చుట్టూ కూడా తిరుగుతున్నారు. ప్రస్తుతానికి మనం నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని అర్ముల ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం చూడవచ్చు వీళ్ళంతా కూడా ధరణి పోర్టల్కి సంబంధించి గత 6 నెలల నుంచి కూడా తమ భూముల్ని రిజిస్ట్రేషన్ కొత్త పాస్ పుస్తకాల మీద ఎక్కించుకోవడానికి వస్తున్నారు. ఇలా కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? మాకు అందులో వల్ల 3 సెకండ్ వల్ల ల్యాండ్ ఉంది, దాంట్లంగా ఈ రోడ్డు ఆర్ఎండి రోడ్డు పోయింది. అయితే అది రిజిస్ట్రేషన్ కావట్లేదు, దానివల్ల చాలా ప్రాబ్లం అయింది. ఎమ్మరో వారు ఏమంటున్నారు? అది ఫైల్ చేసి రావాలి, కలెక్టర్ నుంచి రావాలి. అంతకుముందు చాలా ఈజీగా ఉండేదా ధరణి రాకముందు? ఈజీగా అంటే మామూలుగా అప్పుడు ఈజీగా ఉండదు, ఈజీనే ఉండేది. అంటే ఇప్పుడు ఏం సాగు చెప్తారు మొత్తానికి? అది రిజిస్ట్రేషన్ కావట్లేదు, ఎందుకని ఏం కావాలి మాకు తెలియదు. కానీ ఎంఆర్ఓనే కదా మొత్తం రిజిస్ట్రేషన్ చేసేది? ఎంఆర్ఓ అంటే ఎంఆర్ఓ పక్కన లేదు, అది నాకు కలెక్టర్ 5 6 నిమిషాలు. మీరు కలెక్టరేట్ పోయారు అన్నారు? పోలేదు, అప్లికేషన్ పెట్టారా? ఎన్ని నెలల నుంచి తిరుగుతుంది? 6 నెలలు అయింది. 6 నెలలు అయింది, ఇప్పటివరకు ఎక్కలేదు. చెప్పండి అసలు అంటే మీకున్న సమస్య ఏంది? అసలు ఈ ధరణి వచ్చిన తర్వాత మొత్తం 99% సమస్యలు మొత్తం క్లియర్ అవుతాయని కేసీఆర్ గారు చెప్పారు, నిజంగా క్లియర్ అవుతున్నాయా లేవా? కబ్జాల మీరు లేరు, కాస్టల మీరు లేరు, కాస్టు కానగానే ఇదివరకు పట్టవారులు పట్టవారిలో ఉన్నప్పుడు సబ్మిట్ చేయని రికార్డు తప్పు జరిగింది. ఆ తప్పును సరిదిద్దడానికి ధరణి రిపోర్ట్ తీసుకొచ్చినా కానీ తప్పును అట్నే కంటిన్యూషన్ చేస్తూ ఇలా కబ్జాల ఒకళ్ళు ఉన్నారు, ధరణి రిపోర్టర్ల పేరు ఒకళ్ళు ఉన్నది. ఇప్పుడు శన ఇబ్బందికరంగా తయారైంది, 90% చాలా ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి నేనే ఉన్నా, మా నాయనగారు ఆస్తి, నేను ఒక్కనే కూర్చుని నాకు 4 సర్వే నెంబర్లు ఉన్నాయి. 4 సర్వే నెంబర్లు 3 సర్వే నెంబర్లు, ఒక సర్వే నెంబర్ ఇచ్చేవంటే ఆ సర్వే నెంబర్ లేదంటే కూడా నేను సర్వే పెట్టిన సర్వే ప్రకారం సర్వే రిపోర్ట్ తీసుకొచ్చి కూడా సబ్మిట్ చేశాను. కానీ ఇద్దరు కూడా ఇక్కడ నేనే సగులు అవుతున్నా, ఒక 4 గుట్ల తిరిగి వ్యక్తినే సగులు అవుతుందంటే పాపం సామాన్య ప్రజలు ఇంతమంది వచ్చి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ వాళ్ళ టయాన్ని అంతా వేస్ట్ చేస్తూ ఈ విపత్కర పరిస్థితులు గుర్తుకుంటే ఏం జరుగుతుందని అదొక టెన్షన్, ఈ భూమి ఎక్కలేదని టెన్షన్, చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి ఈ మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేయాలి ఏంటంటే, కొంచెం ఆఫీసర్లని రిస్క్ తీసుకొని అవసరం వస్తే ఒక గ్రామస్థాయిలో ఈ ఒక ఏర్పాటు చేసి పరిష్కరించాలని కోరుకుంటున్నారు. మొత్తంగా దీంట్లో 50% ఆఫ్ ప్రజలు తమ భూములు రిజిస్ట్రేషన్ కాలేదు, కొత్త పాస్ పుస్తకాలు పోలేదంటూ కూడా చూస్తున్నారు. ఇప్పుడు మనం చూడవచ్చు లోపలికి వెళ్ళి ఎక్కడ చూసినా కూడా, ఏ కార్యాలయం చూసినా కూడా, ఏ ఎంఆర్ఓ కార్యాలయం చూసినా కూడా ప్రజలతో కిటక దాటింది. ఒకవైపు కోవిడ్, మరోవైపు భూమి రిజిస్ట్రేషన్ రావట్లేదు, పార్టీలో చేరింది, ముఖ్యమైన మిగతా అన్ని కూడా ఇబ్బందుల పాలవుతున్నారు. ఎన్నిసార్లు ఇక్కడ ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చినప్పటికీ కూడా చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు. కనీసం వారసత్వంగా తమ తండ్రుల నుంచి వచ్చిన భూములు కూడా కనీసం రిజిస్ట్రేషన్ కానిపడుతుంది అంటే ఏంటంటే ధరణి సైట్లో ఓపెన్ కావట్లేదు అని చెప్తున్నారు. ఆ ఓపెన్ కావట్లేదు చెప్పబట్టి కూడా సుమారు 6 నుంచి 8 నెలల మధ్యన జరుగుతుంది. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు సాంకేతికంగా పరిష్కరించాల్సిన ప్రభుత్వం మాత్రం కొంత నిమ్మకు నీరెత్తినట్టు కూడా గమనించడంతో మాత్రం సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇది ధరణికి సంబంధించిన టోటల్ అప్డేట్.